హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రాజువల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎట్లున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మన వీడియోస్ చూసేయచ్చు. ఇక్కడ లాగ్ ఏంటి అంటే, ఇది నేను మా బాబుకి న్యూ బర్న్ ఫోటోషూట్ చేశాను. సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది అడ్రస్ వచ్చేసి వరంగల్ పోర్ట్ వరంగల్ కిడ్స్ ఐలాండ్ అనే ఒక స్టూడియో ఉంటుంది. అక్కడ వాళ్ళ దగ్గర అవుట్డోర్ షూట్ ఉంది, ఇండోర్ షూట్ ఉంది. చాలా బాగుంది వాళ్ళ దగ్గర అయితే. ప్రైస్ కూడా అంతేం ఎక్కువ ఉండదు, రీజనబుల్గానే ఉంటుంది. ఎవరైనా ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ అవ్వండి వాళ్ళని. పోర్ట్ వరంగల్కి వెళ్తే అడ్రస్ ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ ఫస్ట్ అయితే వెళ్ళగానే మేము మన విధానికి హెవీ డ్రెస్సెస్ ఉంచుకోవాలి కదా, సో ఆమెని కొన్ని పిక్స్ తీస్తే అయిపోద్దని ఫస్ట్ అయితే ఆమె షూట్ అయిపోయింది ఇచ్చినాం. కాకపోతే అవుట్పుట్ అంతేం బాగా రాలేదు, ఆమె అస్సలు ఉండట్లేదు. ఎన్ని చెప్పినా కూడా ఏమి ఇస్తా అన్నా కూడా అసలు ఒక్క స్టిల్ కూడా కరెక్ట్ పెట్టట్లేదు. సర్లే ఇక ఇబ్బంది పడడం ఎందుకని చెప్పి దాన్ని ఒక రెండు మూడు అట్లా పిక్స్ తీసేసి ఇంకా తర్వాత వాడి షూట్ చేపించాం. వాడి అయితే అవుట్పుట్ నాకు వచ్చింది చాలా బాగున్నాయి. అండ్ అక్క కూడా చాలా ఓపిక్గా వాడిని రెడీ చేసింది. మనకేంటంటే పిల్లల మూమెంట్ని బట్టి, న్యూ బోర్న్ అయినా ఫస్ట్ బర్త్డే షూట్ అయినా కూడా వాళ్ళ మూమెంట్ని బట్టి మనం షూట్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు మనకి ఏ ఫోటో కావాలి అనేది ఆ మూమెంట్ వాళ్ళు పెట్టే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అట్లా చాలా ఇబ్బంది అయింది. అయినా కూడా అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. మా పాప విషయం అంటే ప్రతిసారి డిసప్పాయింట్ కానీ వాడి ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి. మేము ఇది సెకండ్ మంత్లో వేయించాం వాడికి. అయితే న్యూ బోర్న్ ఫోటోషూట్ ఎట్లా అంటే, ఆఫ్టర్ 3 మంత్స్ అయితే కొంచెం అంత వర్కౌట్ అవ్వదు. వాళ్ళు ఆల్రెడీ హ్యాండ్స్ లెగ్ మూమెంట్ 3rd మంత్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ర్యాపింగ్లో వాళ్ళు అంతగా కంఫర్ట్ ఉండదు. అందుకనే ఒకవేళ అంటే ఎవరైనా తీపించాలి అని అనుకున్న వాళ్ళకి బిఫోర్ 3rd మంత్ అయితే బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్. మేము అట్లనే వేయించినాం, అట్లనే నా ఫొటోస్ కూడా అన్నీ బాగానే వచ్చినాయి. అరౌండ్ ఒక 11-12 థింగ్స్ వరకు చేపించాము. మాకు అదంతా కూడా న్యూ బోర్న్ ఫోటోషూట్ మొత్తం మా పాపది కౌంట్లెస్, వాడి వరకు ఓన్లీ మాకు 1 అవర్లో అయిపోయింది. అదే మా పాపకి ఫస్ట్ బర్త్డే అప్పుడు ప్రీ బర్త్డే షూట్ చేపించాము, అదైతే ఫుల్ డే అయింది. ఆ ఫుల్ డేలో కూడా అది కూడా ఎర్లీ మార్నింగ్ టు నైట్ వరకు అయింది. అయినా కూడా అందులో మేము అనుకున్న థీమ్స్ అన్నీ కూడా రాలేదు ఆ వీడియోలో. వీడియో అయితే తొందరగా అయిపోయింది. ఇంకా థింగ్స్ కూడా మంచి అవుట్పుట్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చినాయి మాకు. మేము అంత ఏం వస్తాయో అనుకున్నా బట్ మంచిగా వచ్చినాయి. మా బాబు షూట్ అయిపోయినప్పుడు కొన్ని ఫ్యామిలీ పిక్స్ కూడా దిగినాం. దాని తర్వాత ఇక్కడ వీళ్ళ దగ్గర ఓన్లీ న్యూ బోర్న్ కాకుండా ప్రీ వెడ్డింగ్ షూటు అంటే మ్యారేజ్ షూటు, ఇంకా ప్రీ బర్త్డే షూటు, న్యూ బోర్న్ షూటు, లేకపోతే మనకి ఏదైనా ఇంట్లో అకేషన్ ఉంటే వాళ్ళని ఇంటి అంటే వాళ్ళకి వాళ్ళని తీయమన్నా కూడా వాళ్ళ ఇంటికి వచ్చి పిక్స్ తీస్తారంట. ఇండోర్ షూట్ నేను చూశాను, చాలా బాగుంది. అదే స్టూడియో చాలా అంటే చాలా బాగుంది. బట్ నేను ఇందులో క్లిప్స్ యాడ్ చేద్దాం అనుకున్నా బట్ అప్పటికి మాకు లేట్ అయింది, నేను అదంతా షూట్ చేయలేదు. కానీ మంచిగా ఉంది. మన ఇవి అప్పుడు వాళ్ళ దగ్గర ఇండోర్ షూట్ లేదు అంటే అప్పుడు వాళ్ళకి స్టూడియో లేదు, మేము జస్ట్ పార్క్లో అవుట్డోర్ షూటే అంతా వేసుకున్నాం. ఇప్పుడైతే అంతా అసలు అవసరం లేదు. కొన్ని కొన్ని థీమ్స్కి అయితే వాళ్ళ దగ్గరనే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి, అంటే కొన్ని ఉంటాయి కదా ట్రెడిషనల్గా ఆ షూట్ ఆ థీమ్స్కి వాళ్ళ దగ్గరనే డ్రెస్సెస్ కూడా ఇస్తున్నారు. కొన్ని ఇంకా మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ వాటికి కూడా కొన్ని కొన్ని పెద్ద హెవీ ఉంటాయి డ్రెస్సెస్ కదా, అలాంటివి కూడా వాళ్ళ దగ్గర రెంట్ ఉన్నాయంట, అవన్నీ ఇస్తారు. ఒకవేళ కావాలనుకుంటే వీళ్ళ దగ్గర మంచిగా ఉంది, తీపించుకోండి. వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా చూసి నచ్చితే లైక్ చేయండి.